హైదరాబాద్ లోని మైలార్దేవపల్లిలో కలుషిత నీరు తాగి ఒక మహిళతో సహా ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో నెటిజన్లు జలమండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు నల్లాల ద్వారా కలుషిత నీటిని సరఫరా చేస్తుండటంతో హైదరాబాద్ లో ఇద్దరు మరణించగా మరో ఐదుగురు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరారు. దీంతో ఆగ్రహానికి గురైన పలువురు యువకులు మైలార్దేవపల్లిలో నల్లాల్లో వచ్చిన కలుషిత మంచినీటిని బాటిల్లో పట్టి స్థానికులు చూపించారు. దీనిపై కలుషిత నీటి వీడియోను ట్వీట్ చేశారు. కార్వాన్ ప్రాంతంలోనూ నల్లా నీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందని, తాను ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వాటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని కేదార్నాథ్ అనే నెటిజన్ జేహెచ్ఎంసీ జలమండలి మంత్రి కేటీఆర్లకు ఫిర్యాదు చేశారు. కలుషిత నీటి సరఫరా వల్ల ఏమైనా జరిగితే జలమండలి బాధ్యత వహించాల్సి వస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్పై స్పందించిన జలమండలి కలుషిత నీరు వస్తున్న ప్రాంతం ల్యాండ్ మార్క్ కానీ ఇంటి నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వాలని జలమండలి అధికారులు కోరారు. కలుషిత నీరు త్రాగి ఆసుపత్రుల్లో చేరిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని నెటిజన్లు ట్వీట్ల ద్వారా కోరారు. కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నెటిజన్లు తెలంగాణ సీఎంఓ కేటీఆర్ జేహెచ్ఎంసీ జలమండలి అధికారులను డిమాండ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.